మిరపలో నల్ల తామర పురుగు త్రిప్స్ పార్విస్పైనస్ అనేటువంటి ఈ నల్లి మీద సూటిగా పనిచేసేటువంటి మందు ఇప్పటిదాకా అయితే మన ఇండియన్ మార్కెట్లోనే అయితే లేదండి. అయినప్పటికీ దీని మీద సమర్థవంతంగా పనిచేసేటువంటి మందులు చాలా ఉన్నాయి. అయితే ముసుగులో గుద్దులాటలాగా వాటన్నిటిని మనం వాడాలని అంటే కనుక ఖజానా ఖాళీ అయిపోతుంది కాబట్టి సో అంతటి శ్రమ మీకు అవసరం లేకుండా వాటిలో మంచి సమర్థత ఉన్నటువంటి మంచి పనితనాన్ని చూపించేటువంటి మంచి మందుల గురించి మనం మాట్లాడుకుందాము. అయితే అందులో టాప్లో ఉండేటువంటి ఒక మందు గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. సో మిత్రులందరికీ టీఎఫ్ఎస్ సాగుబడికి స్వాగతం అండి. రామ్ రామ్, నేను మీ సూర్యభాస్కర్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వోలియం టార్గో క్లోరాంత్రానిలిప్రోల్ 4.3% ప్లస్ అబామెక్టిన్ 1.7% సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ రూపంలో ఉండేటువంటి ఈ మందు సింజెంటా కంపెనీ వారు కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. అయితే మీరు గమనించారో లేదో, మనం ఏ టు జెడ్ ఇన్సెక్టిసైడ్స్ ఫర్ బ్లాక్ థ్రిప్స్ కంట్రోల్ అని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగింది గతంలో. సో అందులోపట ఈ సింజెంటా వోలియం టార్గోని నేను మెన్షన్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ అప్రథమంగా నేను దీని గురించి మీ ముందుకు తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫీల్డ్ రిపోర్ట్ ఆధారంగా, ఎందుకనంటే ఇక్కడ గ్రౌండ్ రియాలిటీలో మనం ఇప్పుడు ఆన్లైన్లో కానీ లేకపోతే మీరు ఎక్కడైనా ఇప్పుడు ఏదైనా ఆన్లైన్ అని అంటే యూట్యూబ్లో మీరు చూసేటువంటి వీడియోస్ కానీ లేకపోతే ఏదైనా కావచ్చు, అది డైరెక్ట్గా వాళ్ళ సొంత ఒపీనియన్ తోటి చెప్పడమే కానీ ఏదైనా ఫీల్డ్ చూసి కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ రిజల్ట్స్ ఆధారంగా చెప్తున్న వాళ్ళైతే చాలా తక్కువ అండి. కాకపోతే ఈ వోలియం టార్గో దీన్ని నేను ఖచ్చితంగా 100% నేను రికమెండ్ చేస్తానండి. ఎందుకనంటే దీని యొక్క పనితనాన్ని నేను చూశాను కాబట్టి సో ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. సో ఇది మెయిన్గా ఏంటంటే మనకి క్లోరాంత్రనిలిప్రోల్ అంటే కొరాజిన్ అండ్ దాంతోపాటుగా అబమెక్టిన్ అని అంటే ఇది మనకి అబాసిన్ అనేటువంటి మందులో ఈ మందు మనకి అవైలబుల్గా ఉంటుంది. సో ఈ రెండింటి కలయికతోటి చాలా సమర్థవంతమైన పనితనాన్ని ఇది చూపించగలదన్నమాట. అయితే ఇది కాంటాక్ట్ అండ్ అదేవిధంగా స్టొమక్ యాక్షన్ చూపిస్తుంది అండ్ అదేవిధంగా సిస్టమిక్ మూమెంట్ ద్వారా, సిస్టమిక్ చర్య ద్వారా మొక్క యొక్క ప్రతి మూల లోపల ఇది చొచ్చుకొని పోతుంది. అండ్ అదేవిధంగా ట్రాన్స్లామినర్ చర్య ద్వారా మనం స్ప్రే చేసిన వెంటనే ఆకు పైభాగాన ఉపరితలం పైన పడిన వెంటనే అది వెనుక భాగాన్ని కూడా చొచ్చుకొని పోయి అక్కడ ఉన్నటువంటి ఆ పురుగులను కూడా, ఈ మెయిన్గా నల్ల తామర పురుగు ఎక్కడ దాక్కొని ఉంటుందో మనకి తెలియదు కాబట్టి పూత లోపల ఉంటుంది అండ్ అది అన్ని చోట్ల కూడా విస్తరిస్తూ ఉంటుంది. అండ్ మెయిన్గా అది ఆకుల అంటే మనకి కొత్తగా చిగురుస్తున్నటువంటి లేత ఆకుల మీద ఆశించి ఉంటుంది కనుక సో అక్కడ ఆ సందు సందు లోపటికి కూడా ఇది చొచ్చుకొని పోయేటువంటి గుణం ఉంటుంది అన్నమాట. సో దీంట్లో రెండు రకాల మందులుంటాయి, ఒకటే మందులో రెండు రకాల మందులు ఉంటాయి. సో ఈ విధంగా మనం మళ్ళీ దీంట్లో కాంబినేషన్స్ వేరే ఏం కలుపుకోవాల్సిన అవసరం లేదండి. అండ్ కంపాటిబిలిటీ ఇష్యూస్ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇదే కొరాజిన్ కానీ లేకపోతే అదే అబాజిన్ మనం కాంబినేషన్స్లో తీసుకుంటే కనుక ఫైటోటాక్సిసిటీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మొక్క విషపూరితంగా అంటే మందులతోటి విషపూరితంగా మారుతుంది, కాకపోతే ఫైటోటాక్సిసిటీ అనేటువంటిది ఏంటంటే మొక్కకి అది అంత ఆరోగ్యకరంగా ఉండదు కాబట్టి. సో ఈ విధంగా మనకి మంచి కలయికతోటి మంచి కాంబినేషన్ తోటి ఈ మందు వస్తుంది. సో డెఫినెట్గా దీన్ని మీరు వేరే ఇతర కాంబినేషన్స్ వేరే ఏం కలుపుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ కలుపుకోవాలంటే కనుక ఏదన్నా ఫ్లవర్ బూస్టర్ కానీ లేకపోతే ఏదన్నా గ్రోత్ ప్రమోటర్ యూజ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఉధృతి ఒకవేళ ఎక్కువగా ఉంటే కనుక మీరు 1 to 2 times అయితే దీన్ని పిచికారీ చేసుకోవచ్చు. అయితే మెయిన్గా ఇక్కడ కాంటాక్ట్ యాక్షన్ అంటే ఇది మందు పడిన వెంటనే ఆ పురుగు వెంబటే చనిపోదండి, క్విక్ నాక్ డౌన్ యాక్షన్ అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ జరిగేటువంటి ప్రక్రియ ఏంటంటే ఆ మందు ఆ పురుగు మీద పడిన వెంటనే, నల్లి మీద పడిన వెంటనే, బ్లాక్ థ్రిప్స్ థ్రిప్స్ పార్విస్పైనస్ నల్ల తామర పురుగు మీద పడిన వెంటనే అది తినటం ఆపేస్తుందండి. అంటే ఇది కేవలం రసం పీల్చడమే కాకుండా ఆకు యొక్క కణజాలాన్ని గోకేస్తూ ఉంటుంది అన్నమాట. సో అక్కడ ఆ ఆకులన్నీ కూడా ఈ గోధుమ రంగులోకి మారి ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా అది ఆ మొక్కని ఆశించటం ఆపేస్తుంది అండ్ అక్కడ నుంచి డ్యామేజ్ అనేటువంటిది ఆ పురుగు వలనైతే ఎక్కడ ఉండదండి. సో ఆ విధంగా అక్కడ మనకి ఇది ఈ విధంగా పనిచేస్తుంది అండ్ 3 to 4 days వరకు అది మనకి కనిపిస్తూనే ఉంటుంది కానీ దానివల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. సో ఈ విధంగా దాన్ని అది ఒక 4 days లోపల చంపేస్తుంది అండ్ 5వ రోజు వరకు మనకి దాని యొక్క పనితనం అయితే సమర్థవంతంగా గమనించడానికి ఉంటుంది. అండ్ 1 to 2 days లోపల మనకి 90% వరకు 90% హై ఎఫికసీ అధిక సమర్థత ఉన్నటువంటి ఈ మందు అండి. సో ఖచ్చితంగా 90% పైనే మనకి ఇది మంచి పనితనాన్ని అయితే చూపించగలదు. సో అందుకని చెప్పేసి దీన్ని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా ఇది
దీని యొక్క పనితనాన్ని ఏ విధంగా చూపిస్తుంది. అండ్ అదేవిధంగా ఈ నల్లతామర పురుగు కాకుండా ఈ మైట్స్ అంటే రెడ్ స్పైడర్ మైట్స్, అది కూడా ఎర్ర నల్లి మీద కూడా ఇది సమర్థవంతమైన పనితనాన్ని చూపిస్తుంది. ఎందుకంటే దీంట్లో అబామెక్టిన్ ఉంటుంది కాబట్టి. సో ఇది ఈ నల్లి మీద కూడా పనితనాన్ని చూపిస్తుంది. అండ్ అదేవిధంగా ఈ కాయతుల్చి పురుగు మీద కూడా అంటే గొంగుల పురుగులు కానీ లేకపోతే ఈ క్యాటర్పిల్లర్స్ మీద కూడా ఇది సమర్థవంతమైన పనితనాన్ని చూపిస్తుంది. అండ్ అదేవిధంగా ఓవరాల్గా ఈ పురుగులన్నిటి పూర్తి జీవిత చక్రాన్ని కూడా ఇది నియంత్రించగలదు. అంటే మనం ఇప్పుడు ఈ నల్లి గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక బ్లాక్ థ్రిప్స్ థ్రిప్స్ పార్విస్ పైనస్ నల్ల తామర పురుగు. సో దీన్ని మీరు రకరకాలుగా అంటూ ఉండొచ్చు. సో అందుకని చెప్పేసి వీటన్నిటి గురించి కూడా నేను ప్రస్తావిస్తున్నాను. సో దాట్స్ ఇట్ గైస్, దీనికి సంబంధించి ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, తోటి రైతులతో కూడా షేర్ చేయండి ఖచ్చితంగా. అండ్ మన టీఎఫ్ఎస్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ ఇటువంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఉంటానని రామ్ రామ్, దిస్ ఇస్ సూర్య భాస్కర్ సైనింగ్ ఆఫ్ అన్నో. జై హింద్.